ఆదర్శాలను బోధించేవాళ్ళు కొంతమంది, ఆదర్శాల ముసుగులో స్వలాభం కోసం పాకులాడేవారు మరికొంతమంది. ఆదర్శాలు బోధించేవారిలో చాలామంది ఆచరించరన్నది జగమెరిగిన సత్యం. కానీ ఇటువంటి వారికి భిన్నంగా కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారు ఎల్లవేళలా అతి సామాన్యంగా మన మధ్యనే జీవిస్తుంటారు. కానీ వీరు అసామాన్యమైన పనులు చేస్తుంటారు. వీరికి తెలిసిందల్లా ఇతరులకు సహాయపడటం మాత్రమే. ఇటువంటి ఆదర్శనీయుల గురించి తెలియచేయడానికి చేసే చిరు ప్రయత్నమే ఈ లఘు చిత్రం. ఈయన పేరు రామకృష్ణ. గత 20 ఏళ్లుగా ఇదే గుడి దగ్గర భక్తుల పాదరక్షలు సంరక్షిస్తూ వారు సంతోషంతో ఇచ్చే కొద్దిపాటి సొమ్ముతో తన జీవితం వెళ్లదీస్తున్నాడు. ఇతని పక్కన ఉన్నవారు కూడా ఇదే విధంగా తమ జీవనాలు వెళ్లదీస్తున్నారు. కానీ మిగిలిన వారికి రామకృష్ణకు చాలా తేడా ఉంది. అదేమిటో తెలుసుకుందామా? 25 సంవత్సరాల క్రితం విధివశాత్తు రామకృష్ణ ఒక ప్రమాదంలో కాలు పోగొట్టుకోవడం వల్ల ఉపాధి కోల్పోయి బంధువులను వెతుక్కుంటూ హైదరాబాదు చేరాడు. హార్బర్లో పనిచేసినాక ఉన్నప్పుడు అక్కడ ఈ యాక్సిడెంట్ జరిగింది. నాకు దాంట్లో కాలు పోయింది. కాలు పోయినాక ఎవరు లేదు, ఏమి హెల్ప్ చేయవాళ్ళు ఎవరు లేదు. సరే మన పుట్టిన ఊరు ఇదే కదా, ఇక్కడ వచ్చి చూస్తామని ఇట్లకి వచ్చినా. ఇక్కడికి వస్తే నా రిలేటివ్స్ ఎవరు దొరకలేదు. నాకు ఈ సికింద్రాబాద్ వచ్చేటప్పుడు ఈ గణేష్ గుడి దగ్గర వచ్చి కూర్చున్నాను. ఇలా ఒంటరిగా మిగిలిన రామకృష్ణ గణేష్ ఆలయం దగ్గర చెప్పుల సంరక్షణ వల్ల రోజుకు 150 నుండి 200 రూపాయలు సంపాదిస్తాడు. ఒంటరి వాడైన రామకృష్ణ ఈ డబ్బుని ఏం చేస్తాడు? ఇక్కడ పబ్లిక్ వస్తారు కదా, వాళ్ళు చెప్పలు ఇచ్చిపోతారు, పైసలు ఇస్తారు. దాంట్లో పైసలు దొరికితే నాకు వేరే అలవాటం ఏమి లేదు. అది అన్నంకి ఖర్చు పెడుతున్నాం, వేరే చాయ్ తాగుతాం అంతే. కానీ వేరే పైసలన్నీ ఈ అనాథ పిల్లలకే ఇస్తున్నాను నేను. ఇక్కడ పక్కనే నింబోలి అడ్డాలో ఒక ఆశ్రమం, అనాథ పిల్లల స్కూల్ ఉన్నది. వాళ్ళకు ఒక 15,000 ఇచ్చి ఉన్నాను. మళ్ళీ ఇంకా ఒక హ్యాండిక్యాప్ స్కూల్ తమిళనాడులో ఉన్నది, అక్కడ వాళ్ళకు ఒక 20,000 ఇచ్చి ఉన్నాను. ఇట్లా కొద్ది కొద్దిగా 5,000 20,000 అండి 10,000 ఇట్లా మొత్తం టోటల్ ఒక 50,000 60,000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఒక జాగాలో గుడి కట్టడానికి ఒక 10,000 ఇచ్చినా, ఇంకా ఒక గుడి కట్టడానికి 5,000 ఇచ్చినా, ఇట్లా మొత్తం ఒక 50,000 60,000 రూపాయలు దానం చేసి ఉన్నా అంతే. తనలాంటి ఆపన్నులు ప్రపంచంలో అనేక మంది ఉన్నారని గ్రహించిన రామకృష్ణ గొప్ప మనసుతో తనకు వచ్చే ఆదాయం నుండి దాన ధర్మాలు చేయటం ఆదర్శప్రాయం. గొప్ప పనులు చేయటానికి గొప్ప వ్యక్తులు కానవసరం లేదని, మానవత్వం ఉంటే చాలని నిరూపిస్తున్నాడు మన రామకృష్ణ. ధనమూలం మిదం జగత్ అన్నారు పెద్దలు. ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలను శాసిస్తున్న రోజులివి. ఇలాంటి కాలంలో స్వలాభాపేక్ష లేకుండా తన చుట్టుపక్కల వారికి ఔదార్యంతో సేవ చేస్తున్న వ్యక్తులు అరుదుగా ఉంటారు. అటువంటి వ్యక్తుల కోవలో నిసార్ తొలి వరుసలో నిలుస్తాడు. హైదరాబాద్ అమీర్పేటలోని ధరంకరణ్ వీధిలో నిసార్ ఒక చిన్న కూరగాయల వ్యాపారి. కూరగాయల వ్యాపారే కదా అని తీసిపారేయకండి. గత 20 ఏళ్లుగా తూకం లేకుండా కూరగాయలు అమ్మడమే నిసార్ ప్రత్యేకత. తూకం లేకుండా అమ్మకాలేమిటని సంశయిస్తున్నారా? రండి తెలుసుకుందాం. తూకం వికం ఆయనకే తెలుసు, మనకు తెలియదు. ఆయన ఏ తూకం ఉంటే ఆ తూకంలో ఇచ్చేస్తాడు. ఆయన కరెక్ట్ 1/2 కిలో అయితే ఉంటే 1/2 కిలో, చేతి ఉంటే 1/2 కిలో, 1/2 కిలో అయితే ఉంటే 1/2 కిలో, కిలో అయితే ఉంటే కిలో, బరాబర్ చేయి ఆయనది వెయిట్ అనుకోవాలి. 8 సంవత్సరం ఉన్నప్పుడు వచ్చినాం, అప్పుడు సని ఇక్కడ ఉంటున్నాం. నా తూకం ఇయను, అట్లానే ఇస్తానా? చేతితోనే పెడతా. ఎంత అంటే వాళ్ళు ఇచ్చిపోతారు, అడగరు, జీడగరు. ఎంత తీసుకున్నావు, ఏం ధర అనుకున్నావు, గిరాకులు కూడా అడగరు. పైసలు ఎంత అంతే ఎంత ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. మాకు ఎంత మిగులుతుంది అంతేనే. తూకం లేకుండా ఎవరైనా కొంటారా అన్న సందేహం వస్తోంది కదా. మనిషిని చూసి ఆయన భగవంతుని ఇది చేసి ఆయన ధర్మంగా చేస్తున్నాడు. మార్కెట్ కంటేను అది ఒకటి చెప్తానండి. నిస్సార్ సంసారం కూడా పెద్దదే. 6 ఆడపిల్లలు 2 మగపిల్లలు. అయినా సరే తన స్వార్థం చూసుకోకుండా చుట్టుపక్కల వారి సంతోషమే తన సంతోషంగా భావిస్తూ వ్యాపారం చేయడం
निस्सार प्रत्येकता। अच्छा माल रहता, सस्ता ही देता, रीजनेबल भी नहीं बोलूँगी, सस्ता ही बंदा देता है। पता नहीं क्या प्रॉफिट करता, क्या कमाता, क्या खाता, कैसे बच्चों को पालता, उनको मालता। ईमानदारी से, ईमानदारी बहुत कम होता है ऐसे आदमियों के लिए। ये देने में खुशी लग रही, बल्कि दे रहा हूँ मैं, करूँगा। किसी का हम नहीं सोचते, हमारा हम सोचते। कोई कुछ भी कर ले, अपना अपन जो चल रहा बस है, बोलकर उतने में खुश रहते हैं। चिल्लर व्यापार रंग में बहुजाति संस्थल प्रवेशी विनियोगदार చివరి మిల్లీ గ్రామం వరకు కూడా తూకం వేసి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న ఈ తరుణంలో పెద్దగా లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు సంతృప్తికరంగా సేవలు అందిస్తున్న నిస్సార్ త్యాగము అనిరోచనీయమైనది।